సో ఇంక రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం, అంటే ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి వేరే రూమ్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ 1 డేకి మనకి ఇచ్చారన్నమాట. సో వేరే ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం. చూసారు కదండి, ఇప్పుడు మన గెస్ట్ హౌస్ నుంచి అయితే గెండి ఇక్కడ నుంచి ఇంకో గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం. ఇప్పుడు కార్లో గెండి లేదు, అదే టైం అయిపోయింది. గెండి బిల్లు కట్టలేదు, వీడు బిల్లు కట్టకుండా పారిపోతారు. తినేసి బిల్లు కట్టలేదు. పర్వాలేదండి, మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఓకే అన్నారు. ప్రజెంట్ మనం వెళ్దాం ఎదురికి. ఆ గుండు చూసారు ఎలా ఉంది, గుండు బాస్ అండి. ఆ మాత్రం ఉంటుంది. వెల్కమ్ టు తెలుగు నేచర్ లవర్. సో మనం ఇప్పుడు వెళ్ళాం, మనం చెక్అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ రూమ్ వెళ్ళాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం వచ్చిన రూమ్స్ అయితే ఇవ్వమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 170 సంవత్సరాలకి ముందు కట్టిన బిల్డింగ్ అంట. సో చాలా ఫోర్ రూమ్ బిల్డింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ టర్మ్స్తో మనం లెక్క పెడితే కనుక, అంటే 2 టర్మ్స్ అంటే మనం మేబీ 70-80 ఇయర్స్ నుంచి ఎవరో మనం ఇప్పుడు ఉండడం అన్నది చాలా కష్టం అన్నమాట. సో ఇప్పుడు ఉన్న కల్చర్లో సో అటువంటిది ఇప్పుడు ఒక మనకి ఒక 2 జన్మలు అంటారు తెలుగులో అయితే మాత్రం. సో అంత తర్వాత మనం ఇది ముందు కట్టిందన్నమాట. సో చాలా డిఫరెంట్, అంటే మనకి ఎప్పుడైనా మంచి మంచి 5 స్టార్లు 3 స్టార్లు 4 స్టార్లు ఎక్కడైనా దొరికేస్తాయి. సో మేబీ మనకి ఇటువంటిది దొరకడం అన్నది చాలా తక్కువ, మనం ఎక్కడ చూడలేమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ రూమ్ బుక్ చేయడం అయితే జరిగింది. సో రూమ్ కాస్ట్ కూడా చాలా తక్కువే. అక్కడ మనకి వెళ్ళాలైతే 6,000, సో ఇక్కడైతే మనకి 3,000 అన్నమాట. అంటే మనకు ఒక 2 డేస్ అయితే ఇక్కడ స్టే చేయొచ్చు. సో అంత అది కూడా చాలా అద్భుతంగా ఉంది. సో చూడడానికి బయట నుంచి, అంటే మన యొక్క ఇటువంటి బిల్డింగ్స్ వచ్చేసి పూర్వం రాజుల నాటి టైంలో అయితే మనకి కనిపిస్తూ ఉండేవి. సో ఇక్కడ మనకి ఇక్కడ దొరకడం అన్నది చాలా అద్భుతం అని చెప్పాలి. సో అది కాకుండా ఈ కొనూరులో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇల్లులు అన్నీ కూడా. సో అందులోనే బాగా డిఫరెంట్ అయింది ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ అయితే మాత్రం. సో చాలా చాలా బాగుంది. మనం వెళ్ళా వచ్చేసి 12 గంటలకి అయితే చెక్అవుట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మేము అన్నీ ఈ కొనూరు అంతా చూసుకుంటూ వచ్చేటప్పటికి ఇక్కడ 2 అవర్స్ పట్టింది, అంటే 2 గంటలు పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుందన్నమాట. సో ఇక్కడికి వచ్చాం. సో లోపలికి వెళ్ళన్నది ఎలా ఉన్నది అంతా రూమ్ చూపిస్తాను మీకు. బయట నుంచి వస్తేనే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. సో మంచి సిగ్నల్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్దాం ఒకసారి. సో వర్షం ఎక్కువైపోయింది. ప్రజెంట్ మనకు ఇప్పుడు ఉన్న టైంలో చూడండి, మేఘాలన్నీ చూడు అలా వెళ్తున్నాయి, మొత్తం మూసేస్తుంది మేఘం అంతా కూడా. సో చాలా మంచి క్లైమేట్ ఇది మాత్రం, మాత్రం సూపర్గా ఉంది ఇదంతా కూడా. సో బ్యాక్ సైడ్ వ్యూ అంతా కూడా అద్భుతం. సో పైన మనకి స్లాబ్ టైప్ కూడా కాదు చూడండి, మొత్తం అంతా చక్కతో తయారు చేసిన పడింది. సో ఇవన్నీ లైట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా.
చూడండి పైన అంతా కూడా ఇదంతా కూడా మనకి ఆ టైం కాలం నాటి స్టైల్ తప్ప మళ్ళీ మార్చలేదు అంత కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఇవి చూడడానికి బాగుంది. కాకపోతే ఇవన్నీ కూడా గడగడలేడు వల్ల ఏంటంటే మనకి కొద్దిగా ఇలా దగ్గరించుకొని చూడడానికి తప్ప మనకి వీడియోస్ మరి కూడా తీయడానికి కొద్దిగా కుదరదు. దీనివల్ల అయితే మాత్రం ఎందుకంటే డ్రిల్ చేస్తారు మొత్తం. అప్పట్లో సెక్యూరిటీ కూడా అలా ఉండేది. ఇప్పట్లో అంతా మనం ఓపెన్గానే పెట్టుకుంటున్నాం. కాకపోతే అప్పట్లో వాళ్ళ ముందు జాగ్రత్త అన్నీ కూడా ఇలా చూసేవారు అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది. సో రూమ్ అయితే ఇదే. సో వెళ్దాం లోపలికి. అప్పట్లో ఇప్పట్లో అవి కాదు. సో అప్పుడు చైర్స్ ఏమైనా ఉన్నాయి కూడా. సో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇప్పుడు. సో అప్పట్లో మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాం కూర్చోవడం అన్నది. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఎందుకంటే అప్పట్లో మళ్ళీ మనకు ఇప్పుడు కనిపించాలంటే చాలా కష్టం. వీళ్ళు మొత్తం అన్నీ కూడా అన్నీ సేమ్. మళ్ళీ అప్పటికి కూడా ఆ వస్తువులన్నీ కూడా ఇంకా వీళ్ళు వాడుతున్నారు. సో ఈ టేబుల్స్ కూడా చూడండి అప్పట్లో తయారు చేస్తున్నారు అన్ని కూడా. సో వీళ్ళు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న జెండర్స్ కూడా ఉన్నాయి పెట్టలేదు. అన్ని ఓల్డ్ వీళ్ళు మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఈ రూమ్స్ కూడా. సో చూడండి ఇవి ఎన్ని ఉన్నాయి. సో అప్పట్లో చాలా అద్భుతంగా చేసేవారు. సో ఇది ఒకటి వచ్చేసి ఇక్కడ ఇదొక ఫోర్ ఇదొక ఫోర్ మొత్తం అంటే ఒక 8 ఉన్నాయి ఇక్కడ. సో అది కాకుండా పైన మళ్ళీ మంచు కూడా ఇది కూడా మనకి ఓల్డ్ లేటెస్ట్ అయితే ఏం కాదు. ప్రస్తుతం తయారు చేస్తుంది. సో వీళ్ళు ఏం మార్చలేదు అప్పటి నుంచి వాళ్ళు మెయింటెనెన్స్ ఇలాగే చేస్తున్నారండి ఇప్పుడు. సో అది కూడా అది కూడా డిఫరెంట్గా ఉంచుకోండి. అంటే మనకి బట్టలు అనేది తగ్గిస్తూ ఉంటాం కదా. ఇది చూసేది మాత్రం చాలా నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ఉంటుంది ఒకటి. సో మళ్ళీ అదైతే లేదు ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్గా చూడడం ఉంది. అప్పట్లో ఇలా చేసారు. అప్పుడైతే మనకి స్టీల్ అన్నీ వచ్చేసినాయి. ఎర్రగా వస్తుంది బాగుంది. రూమ్ అయితే చాలా బాగుంది. సో బాత్రూమ్ కూడా ఇది ఓల్డ్గానే ఉంటుంది అనుకుంటాను. ఓల్డ్ డోర్ బాగుంది. ఇది కూడా సేమ్ ఇంకన్నీ లేటెస్ట్ వేసారు. ఎందుకంటే ఇది ఓల్డ్ వస్తే ఒక కష్టం. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇది అయితే ఓల్డ్ అయితే కష్టం. ఇవన్నీ మాత్రం మార్చాలి తప్పదు ఇంకా. సో బాగుంది ఇది కూడా. సో ఇట్ సైడ్ కూడా డోర్ ఉంది కాకపోతే క్లోజ్ చేస్తారు. ఓపెన్ అయితే లేదు. సార్ ప్రస్తుతం ఈ ఓల్డ్ 170 సంవత్సరాల నాటిది అయితే వచ్చాం. సో అది డిఫరెంట్ ఫీలింగ్ మాకు అయితే మాత్రం. సో ఫ్రెండ్స్ మనకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా మనకి ఇప్పుడు ఈ కూనూరులో ఒక 2-3 డేస్ అయితే ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఊటీ అయితే వెళ్తాం అన్నమాట. సో నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అయితే షేర్ చేస్తాను. సో ప్రతి ఇది చూడండి. సో చాలా డిఫరెంట్గా ఉంది. సో పైన కూడా చూడండి ఒకసారి ఆ లైట్స్ కానీ అన్నీ కూడా ఓల్డ్ ఇప్పుడు అయితే కాదు. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా. ప్రస్తుతం ఇది ఇప్పుడు ఈ రోజుకి అయితే మాత్రం. నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి ఇంకా మీకు మంచి మంచి బెస్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.